సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. అఖిలి ప్రియా మాట్లాడడం కాదు, లోకేష్ బాబే మాట్లాడుతున్నాడు. నాది రెడ్ బుక్ ఉంది, మీకు కథ చేస్తానని. ఇప్పుడు లీడర్ ఉంటే లీడర్ కిందండే నాయకులు అదే పందాలు నడుస్తారు. ఇంకా ఇప్పుడు అఖిల అంతే, ఇంకా ఏముంది. ఇప్పుడు ఆయన లోకేష్ బాబే చెప్తున్నాడు నాకు రెడ్ బుక్ మొత్తం రెడ్ బుక్ ఇట్లనే చూపిస్తున్నాడు. ఇంకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెడ్ బుక్ ఉందండి. ఎన్ని రోజులు ఈ రెడ్ బుక్ సంస్కృతి వస్తుందనే చూడాలి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ పెట్టుకుని అటువంటి జీవితం కావాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేము. ఇప్పుడు అంతకుముందు మేము ఉన్నప్పుడు పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు, ఇప్పుడు ఉండే పరిస్థితి ప్రజల పరిస్థితి వేరు. ఆ రోజు 85లో ఉన్నప్పుడు వాళ్ళ నాయన కూడా ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు, మొత్తం అంతా రాజకీయం నడిచాడు. అప్పుడు 1994 వరకు 1999 వరకు రాజకీయాలన్నీ కూడా ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అంతో ఇంతో పనికొచ్చినంత తర్వాత ఫ్యాక్షన్ గురించి ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వచ్చినారు. ఎప్పుడైనా కూడా మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు ఎంతసేపు ఉన్నాయని కూడా ఓటు అనే ఆయుధంతో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి చెప్తారు. మన రెడ్ బుక్లు లేవు, ఏం లేదు. ఇప్పుడు ఏదో ఈ అధికారం ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎట్లా తయారైపోయినారంటే తెలుగుదేశం దగ్గర నుంచి ఫోన్ రావడం ఆలస్యం లేదు, వాళ్ళని పిలిచి వాడిని బెదిరియమంటే ఇది బెదిరించమనే స్టేజ్లో ఉన్నారు. ఇంకా మనం దాన్ని ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఏమి మాట్లాడినా కూడా పోలీసులు కొంతమంది పాపం వాళ్ళు మనసు తప్పుకొని ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా విధి లేక వాళ్ళని పట్టుకొని ఇల్లు పట్టుకొని పోస్టింగ్లలో వచ్చినారు కాబట్టి మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే పోస్టింగ్లు ఉంటాయో పోతాం అనే పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఇంకా వాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఊళ్ళల్లో లాస్ట్కు పోలీసులు ఏదైనా ఊళ్ళో గలాట జరిగితే పిలిచి మాట్లాడే పరిస్థితులు ఉన్నది కానీ లాస్ట్కి ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చింది, బుక్ కీపర్లను తీసే కాడికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి నాయకులు బెదిరించే స్టేజ్కి వచ్చేసారు. స్కూల్లో ఉంటే అన్నం వండే వాళ్ళను తీసేయడానికి కూడా తీసేయకపోతే పోలీసులు ఎంటర్ అయ్యి బండ్లు తీసేయమని చెప్తున్నారు. ఇంకా బండ్లను దొప్పుకొని పోతుంటే ఈ గ్రామ పంచాయతీ బండ్లను దొప్పుకొని పోతుంటే దాన్ని కూడా పిలిచి పోలీసులు బెదిరించి మీరు ఎందుకు ఊరుకోండి, ఇంకా వైఎస్ఆర్సీపీలు మీకు అధికారం లేదు, మీరు కొద్ది రోజులు ఊరుకొండాల్సిందే, మీరు వాళ్ళు ఏం అడిగినా మీరు అర్థం చెప్పొద్దు అనే పరిస్థితికి వచ్చేసారు. కానీ కాలం ఇటువంటిది ఎన్ని రోజులు నడుస్తుందో చూడాలంటే ఇంకా వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఏమన్నా అఖిలప్రియ ఇక్కడనే శిరస్థాయిగా ఇంకా ఒక 100 ఏళ్ళు నేను ఖచ్చితంగా బతుకుతాను, నాకేం ఇబ్బందులు ఏమైనా గ్యారంటీ ఏమైనా ఉండదా? ఎవరికి ఉండదు. ఈ లోకంలో పుట్టినోనికి ఎవ్వనికి కూడా నేను ఖచ్చితంగా 2 సంవత్సరాలు బతుకుతాను, తర్వాత వాళ్ళ కథ చూసుకుంటాం అనేటోళ్ళు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినారు. మాట్లాడే రాజకీయాల్లో నేను చేతనైతే ఇప్పుడు రాజకీయ నాయకులు మేమందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ప్రజలకు మంచి చేయండి. మాకంటే బెటర్గా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే మీరు మంచి పథకాలు ఇచ్చి మాకంటే జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వలేకపోయినాడు. తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చినారంటే ఆ పబ్లిక్లో ఆ టాక్ తీసుకురండి. మీరు ఎవరు మమ్మల్ని రెడ్ బుక్లు, మీ రెడ్ బుక్లు అవసరం లేదు, మీరు ఎవరిని బెదిరియాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు మెచ్చి ఓట్లేశారు. మీరు ఇట్లా ఎంతమందిని మాతో రెడ్ బుక్లో 100 మంది ఉంటారు, మేము వాళ్ళ కథ చేస్తాం వీళ్ళ కథ చేస్తామంటే ఎవరొకరు లాస్ట్కు దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎక్కడో సరే ఎవరికి ఏ గుణపాఠం చెప్పాలంటే ఆ గుణపాఠం ఖచ్చితంగా చెప్తాడు. అంతే ఏముంది దాని. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు అధికారం వచ్చిన తర్వాత మేమందరం కూడా చాలా జాగ్రత్తగా 100 అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే కొద్ది కాలాల పాటు రాజకీయంగా ఉండగలుగుతారు. తప్ప మా ఇష్టం వచ్చేట అధికారం వచ్చిందని మా ఇష్టం వచ్చేది చేస్తే మాత్రం దేవుడు కూడా సహించడు, ప్రజలు కూడా సహించడు.